తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏటికి ఎదురెత్తుతుంది. కాంగ్రెస్లోకి వలసలు పెరగడంతో కేడర్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంది. ఎంపీ అభ్యర్థులు ప్రచారంపై ఆసక్తి చూపడం లేదని వార్తలొస్తున్నాయి. చాలా సీట్లలో కారు పార్టీ జోష్ తగ్గింది. మహబూబ్ నగర్ ఎన్నికలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాలమూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పోటీ నామమాత్రమేనని చర్చ జరుగుతుంది. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుందని, మన్నే మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదని అంటున్నారు. మన్నేకు పార్టీ శ్రేణులు సహకరించడం లేదని, కొందరు లీడర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. అభ్యర్థిని మార్చి ఉంటే బాగుండేదనేది వాదన కూడా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరులో హస్తం జెండా రివ్వునెగిరింది. పార్లమెంట్ స్థానం పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని పార్టీ ధీమాగా ఉంది. పార్టీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రరెడ్డి బరిలో దిగారు. బీజేపీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ లీడర్ డీకే అరుణ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్ బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు, ఫిరాయింపుల నేపథ్యంలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని నిలబెడితే బావుంటుందని పార్టీ కేడర్ ఆశించింది. అయితే పార్టీ నుంచి పోటీ చేయడానికి చెప్పుకోదగ్గ లీడర్లెవరూ ముందుకు రాలేదు. ఒక దశలో మన్నే శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో ఉంటారా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. ఆయన సోదరుడి కొడుకు జీవన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో బీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇచ్చింది. పాలమూరులో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. శ్రీనివాసరెడ్డి మాత్రం పెద్దగా ప్రచారం చేయడం లేదు. మృదు స్వభావిగా పేరున్న శ్రీనివాస్ మాటల దాడులకు చాలా దూరం. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థులకు విస్తృతంగా ప్రచారం చేస్తున్న టాప్ లీడర్లు హరీష్ రావు, కేటీఆర్లు పాలమూరు అభ్యర్థిపై దృష్టి సారించడం లేదు. దీంతో కేడర్లో నిరాశ నిస్సృహలు కమ్ముకున్నాయి. మహబూబ్ నగర్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండడంతో కాంగ్రెస్కు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. పార్టీ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి రోజూ ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో 20% ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన వంశీచంద్ ఈసారి ప్రచారంలో పై చేయి సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటలేకపోయిన బీజేపీ ఎంపీ సీటుకు తమకే దక్కుతుందని ధీమాగా ఉంది. డీకే అరుణ లోకల్గా ఉన్న పలుకుబడి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలు, అయోధ్య రామమందిరం తమకు ఓట్లు వర్షం కురిపిస్తాయని భావిస్తుంది. గత ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన అరుణ 34% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పాలమూరు ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పిచ్చినా పార్లమెంట్ ఎన్నికల్లో తమవైపే మొగ్గు చూపుతారని కమలనాథులు నమ్మకం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవర్ఖద్ర, మక్తల్లో కమలానికి ఓట్ల శాతం పెరిగింది. మక్తల్లో 24% ఓట్లు దక్కాయి. పార్టీ ప్రక్షాళనలో భాగంగా పనిచేయని వాళ్లను పక్కకు తప్పించి కొత్త రక్తం ఎక్కించారు. ఇవన్నీ తమకు కలిసొచ్చే అంశాలని అరుణ భావిస్తున్నారు. మోదీ, అమిత్ షాలతో సభలను కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. బీజేపీ కాంగ్రెస్లతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రచారంలో చాలా వెనుకబడింది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లతో సభలు పెట్టించి హల్చల్ చేస్తే తప్ప ఉత్సాహంగా పనిచేయలేమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.